शर्मिला अरेस्ट तो तेलंगाणा राजकीय ओक्कसारिगा वेडेक्किंदी अरेस्ट को निरसनगा इवाला वैएसआरसीपी राष्ट्र व्याप्त आंदोलन को पिलुपुनिच्चिंदे कोर्ट 14 रोजुल रिमांड इव्वडंतो आमेनु पोलीसुलु चंचिरि कूडा जैलुकु तरलिंचारु मरोवैपु शर्मिला बेल पै इवाला स्पष्टत वच्चे अवकाशं उंदी वैएसआरसीपी अध्यक्षुरालु शर्मिला मरोसारी तेलंगाणा राजकीयालनु हीटेक्किंचारु टीएसपीएससी पेपर लीकेजी విషయంలో సిట్ అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు లోటస్ పాండ్లోని తన నివాసం నుంచి శర్మిల బయలుదేరడం పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది ఇంటి నుంచి బయటకు రాగానే పోలీసులు ఆమెను ఆపారు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు శర్మిల ఆపబోయిన పోలీసుల్ని శర్మిల నెట్టేశారు ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ను పక్కకు తోసేశారు పోలీసుల తీరుకు నిరసనగా శర్మిల రోడ్డుపై బయటాయించారు ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులపై ఫైర్ అయ్యారు ఆ తర్వాత శర్మిలని అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీ హిల్స్ పిఎస్ కు తరలించారు అసలు ఏ రోజు నన్న ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టనియరా నేను సిట్ ఆఫీస్ కైనా పోతా లేకపోతే అపోలో హాస్పిటల్ కైనా పోతా లేకపోతే చర్చ్ కైనా పోతా నాకు ఇష్టం వచ్చిన చోటికి పోయే హక్కు నాకు లేదా మరి మరి మీరేం దండి పెద్దలు ఇక్కడ ఎందుకు ఇక్కడ పడికాపులు కాస్తున్నారు నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు మీకేం పని లేదా మరి మీకేం పని లేకపోతే గార్డెన్ కాసుకోండి పోయి शर्मिलनु अरेस्ट चेयडंतो आमे तल्ली विजयम्म जूबली हिल्स पोलीस स्टेशन को वेल्लारु पीएस लोकी पोलीसुलु अनुमतिंचकपोवडंतो वाग्वादानिकि दिगारु ई क्रमंलो महिला कानिस्टेबल पै विजयम्म चेयि चेसुकोवडं दुमारं रेपिंदि निरुद्योगुल कोसं शर्मिल पोराडुतोंदनि आमेनु एंदुकु अरेस्ट चेशारनि विजयम्म प्रश्निंचारु పోలీసులకు చేతనైన పని శర్మిలను అరెస్ట్ చేయడమేనని సీరియస్ అయ్యారు ఆ తర్వాత పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి వెనక్కి పంపారు పోలీసులు దండం ముందు వచ్చి దౌర్జన్యం చేస్తా ఉన్నారు వాళ్ళు ఎక్కించకుండా చేస్తా ఉన్నారు మరి అటువంటిప్పుడు ఆవేశం వస్తుంది మీరు మీద పడతా ఉంటే ఆవేశం రాదా ఈ రోజు నాది కూడా అదే జరిగింది పది మంది మహిళా పోలీసులు వచ్చి నన్ను లోపల కూర్చోబెట్టడానికి ఎత్తుకుని ప్రయత్నం చేస్తాను ఏడబడితే ఆడ పట్టుకుంటాను ఏడబడితే ఇది చేస్తా ఉన్నారు ఇప్పుడు నాకు ఇద్దరు అడగదు నేను కొట్టాలనుకుంటే ఎంతగా కొట్టచ్చు గట్టిగా కొట్టచ్చు నేను అట్లా అన్నా అంతే దానికి ఈరోజు పోలీసులపై దాడి చేసి కారుతో ఢీకొట్టిన కేసులో ఎస్ఐ రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో శర్మిలపై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద శర్మిలపై కేసులు పెట్టారు ఈ విషయంలో శర్మిల డ్రైవర్లపై కూడా పోలీసులు కేసు బుక్ చేశారు వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు బెయిల్పై వాదనలు జరిగినప్పటికీ తీర్పును రిజర్వ్ చేశారు 14 రోజుల రిమాండ్ ఇవ్వడంతో పోలీసులు ఆమెను చెంచల్గూడ జైలుకు తరలించారు జైలు దగ్గర పోలీసుల వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు మరోవైపు శర్మిల అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది ఆ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది శర్మిల బయల్పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక పోలీసుల పట్ల శర్మిల విజయమ్మ ప్రవర్తనను తెలంగాణ పోలీసుల సంఘాలు ఖండించాయి